మనకి మన ఆత్మ గురించి తెలుసుకోవాలని మనకు చాలా ప్రశ్నలు వచ్చి ఉంటాయి. ఇలాంటి ప్రశ్నలకి మనకి ముఖ్యంగా సమాధానాలు దొరికేది భగవద్గీతలో. ఈ భగవద్గీతలో కూడా చాలా శ్లోకాలు కఠోపనిషద్ నుంచి వచ్చాయి. ఈ కఠోపనిషద్ ఏంటి అంటే, పూర్వం వాజశ్రవసు అనే బ్రాహ్మణుడు ఉంటాడు, ఆయనకి ఆయన విశ్వజిత్ యాగం చేయాలనుకుంటాడు. ఈ వాజశ్రవసు అనే బ్రాహ్మణుడు గౌతమ మహర్షి వంశానికి చెందినవాడు అనమాట. ఈ విశ్వజిత్ యాగం ఏంటి అంటే, ఈ యాగం చేసిన వాళ్ళు ఎవరైనా సరే తన దగ్గర ఉన్నవన్నీ దానం చేసేయాలి. ఇలాంటి యాగమే మనకు బలిచక్రవర్తి కూడా చేస్తుంటాడు. ఈ యాగం చేసినప్పుడు తన దగ్గర ఉన్న గోవులు, అంటే చాలా వయసు అయిపోయిన గోవులు, ఏ నిమిషంలో అయినా సరే శరీరాన్ని విడిచిపెట్టడానికి సిద్ధంగా ఉన్న గోవుల్ని ఆయన దానం చేస్తాడనమాట. అలాంటి గోవుల్ని దానం చేయడం తప్పు అని తన కొడుకైన నచికేతుడికి అనిపిస్తుంది. అందుకనేసి ఇలాంటి తప్పు తన తండ్రి చేస్తున్నాడు అనుకొని ఆయనకి అది ఎలా చెప్పాలో తెలియక ఆయన దగ్గరికి వెళ్ళి, నువ్వు అన్నిటినీ దానం చేస్తున్నావు కదా ఈ యాగం పేరుతో, నన్ను కూడా నువ్వు దానం చేయాలి కదా, మరి ఎందుకు దానం చేయట్లేదు, నన్ను ఎవరికి దానం చేస్తావని అడుగుతాడు. ఒకటి రెండు సార్లు అడిగితే తన తండ్రి పట్టించుకోడు. అలాగే తిరిగి తిరిగి అడుగుతా ఉన్నప్పుడు ఆయనకి కోపం వచ్చి, నేను నిన్ను యమధర్మరాజుకు దానం చేస్తాను పో అని చెప్తాడు. అలా చెప్పినందుకు గాను, ఇలా దానం చేసావు కదా నన్ను ఎప్పుడు పంపిస్తావని ఆయన తండ్రిని అడిగేసరికి, ఆయన చేసిన తప్పు రియలైజ్ అయినా సరే ఇంకా చేసేది ఏమీ లేక తన కొడుకుని యమధర్మరాజు దగ్గరకు పంపిస్తాడు. ఈ నచికేతుడు యమలోకానికి వెళ్ళినప్పుడు యమధర్మరాజు యమలోకంలో ఉండడు, ఆయన 3 రోజుల తర్వాత వస్తాడు. ఈ 3 రోజులు నచికేతుడు యమలోకంలో నిద్రాహారాలు మాని యమలోకంలో ఉంటాడు. యమధర్మరాజు తిరిగి వచ్చాక అతిథి ఇలా 3 రోజులు నిద్రాహారాలు లేకుండా తన ఇంట్లో ఉండడం మహాపాపం కాబట్టి దానికి కంపెన్సేషన్గా ఆ తప్పుని సరిదిద్దుకోవడానికి 3 రోజులు ఉన్నందువల్ల నీకు 3 వరాలు ఇస్తాను కోరుకో అని చెప్తాడు. అందులో మొదటి వరం ఏంటి అంటే, తన తండ్రి ఇలాంటి తప్పు చేశాడని అబ్బాయి అనుకుంటున్నాడు కాబట్టి తన తండ్రికి ఎలాంటి పాపం అంటకూడదు, తన తండ్రికి ఉత్తమ గతులు రావాలి, తన తండ్రి నచికేతుడి మీద ఎలాంటి కోపం ఉండకూడదు, తన తండ్రి ఆనందంగా ఉండాలని కోరుకుంటాడు. 2వ వరంగా మనుషులందరూ ఆనందంగా ఉండాలి, వాళ్ళు శరీరాన్ని విడిచిపెట్టాక సద్గతులు పొందాలి అంటే ఏం చేయాలి, ఎలాంటి యాగం చేయాలి అంటే ఆ యాగం ఎలా చేయాలి అని యమధర్మరాజు చెప్తాడు. ఆ యాగం పూర్తయ్యాక చివరినిచ్చే ఆహుతిని కూడా నచికేతాగ్నిగా పిలుస్తారని వరమిస్తాడు. ఇంకా 3వ వరం నచికేతుడు ఏమడుతాడు అంటే, మనిషి కర్మఫలాన్ని అనుభవించాక శరీరాన్ని విడిచిపెట్టాక ఆత్మ ఏ గతులు పొందుతుంది అనే ప్రశ్న అడుగుతాడు. దీనికి సమాధానమే మనకి మొత్తం కఠోపనిషద్ అనేది ఉంటుంది. ఈ కఠోపనిషత్తులో ఉన్న దాదాపు 10 నుంచి 12 శ్లోకాలు అలాగే మనకి భగవద్గీతలో కూడా ఉంటాయి. వాటిల్లో ముఖ్యంగా వాటి సారాంశం ఏంటి అంటే, ఒకటి ఆత్మకి ఎలాంటి చావు లేదు, ఆత్మ ఎప్పుడూ ఉంటుంది అనేది ఒకటి. ఇంకొకటి మన ఆత్మని మన జీవితాన్ని అశ్వత్థ వృక్షం అంటే రావి చెట్టుతో కంపేర్ చేసి భగవద్గీతలో చెప్తారు, అదొకటి. ఇంకా మనము మన జీవితాన్ని, మన ఆత్మ మన శరీరాన్ని ఈ జీవితాన్ని ఎలా నడిపిస్తుందో అనేది రథముతో అనుసంధించి చెప్తారనమాట. ఇలాంటివి మనకు దాదాపు 10-12 శ్లోకాలు భగవద్గీతలో ఉంటాయి. మనకు కూడా ఇలాంటి క్వశ్చన్స్ ఎప్పుడో ఒకప్పుడు లేకపోతే చిన్నప్పుడు వచ్చి ఉంటాయి. మనం వాటిని వదిలేసి మనం ప్రొఫెషనల్గా ఏం చేయాలని వెళ్ళిపోతాం. కాకపోతే పూర్వపు రోజుల్లో ఇలాంటి ప్రశ్నలకు సమాధానం తెలుసుకుంటూ వాళ్ళు ఏం చేయాలి అనేది కూడా చేస్తూ వెళ్ళేవాళ్ళు.